Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూపై మంత్రి క్లారిటీ. ఏపీపై ప్రస్తుతం కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఊహించిన శాతంలో పెరుగుతోంది. 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య 2000 మార్కును దాటుతుండడం నిజంగానే ఆందోళన పెంచుతోంది. గతంలో 3 నెలల క్రిందట గరిష్ట స్థాయి కేసులు మళ్లీ నమోదవుతుండడం ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఓవైపు ప్రజలు నిర్లక్ష్యం వేయడం లేదు, ఎక్కడా కరోనా నిబంధనలు అమలవడం లేదు. మరోవైపు స్కూళ్ళలో కాలేజీల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. పెద్ద పెద్ద సినిమాల రిలీజ్తో థియేటర్ల దగ్గర జనసమూహం పెరుగుతోంది. బార్లు పబ్బుల్లో విచ్చలవిడిగా జనం నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. ఇలా అందరి నిర్లక్ష్యం కారణంగా కరోనా రెచ్చిపోతోంది, రెట్టింపు వేగంతో దూసుకొస్తోంది. 2 వారాల క్రిందటి వరకు 100లోనే నమోదయ్యే కేసులు తరువాత 1000 మార్కును దాటాయి. ఇప్పుడు 2000 మార్కు దాటడంలో పోటీ పడుతున్నాయి. అటు మరణాల సంఖ్య కూడా కొద్ది కొద్దిగా పెరుగుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య అధికమవుతోంది. అందులోనూ సెకండ్ వేవ్లో ఎలాంటి లక్షణాలు బయటపడకపోవడం మరింత ఆందోళన పెరిగేలా చేస్తోంది. ఎవరికి కరోనా ఉందో లేదో తెలియడం లేదు. కరోనా సోకిన వారు కూడా ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో యథేచ్ఛగా రోడ్లపై తిరిగేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరి ప్రజల్లో అనుమానాలు పెరిగాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మళ్ళీ లాక్డౌన్ తప్పదేమో, కర్ఫ్యూ లాంటి ఆంక్షలు మళ్ళీ వస్తాయా అని భయపడుతున్నారు. అంతేకాదు, కొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటికే స్వచ్ఛంద లాక్డౌన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు కూడా. అయితే ఏపీలో కేసులు పెరుగుతున్న మాట వాస్తవమే అని, అయితే కరోనా కట్టడికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టనున్నామన్నారు. కోవిడ్ హాస్పిటళ్లు, కోవిడ్ కేర్ సెంటర్లు బెడ్స్ సంఖ్య పెంచమని ఇప్పటికే అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. అయితే లాక్డౌన్, కర్ఫ్యూ వంటివి అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించడం, వ్యాక్సినేషన్కు ముందుకు రావడం చేయాలి అని కోరారు. ప్రస్తుతానికైతే ఎక్కడా వ్యాక్సిన్ కొరత లేదని అన్నారు. ఏపీ వ్యాప్తంగా 3.80 లక్షల డోసుల వ్యాక్సిన్ సిద్ధంగా ఉంది. కేంద్రానికి ఇండెంట్ పంపించాం. ఇవాళ రేపటిలో 2 లక్షల డోసులు, వారంలో మరో 15 లక్షల డోసులు కేంద్రం నుంచి రానున్నాయని స్పష్టం చేశారు. మంత్రి లాక్డౌన్, కర్ఫ్యూ ఉండదని చెప్పినా ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ఊరట కలిగేలా లేదు. రోజురోజుకు కేసుల సంఖ్య రెట్టింపు అవ్వడం భయపెడుతోంది. ప్రజలు నిర్లక్ష్యం వేడకపోతే మరోసారి కఠిన ఆంక్షలు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.